సాధారణంగా దొంగలు బంగారమో నగదు లేదంటే బైక్లు సెల్ ఫోన్లను చోరీ చేయడం మామూలే. అందులోనూ ఏటీఎం కేంద్రంలో చోరీ అంటే మనకు గుర్తొచ్చేది ఎంత డబ్బు దోచుకెళ్లారని అనుకుంటాం. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం అలా చేయలేదు. కరోనా టైంలో కూడా డబ్బు ఆదా చేయాలనుకున్నాడో ఏమో, మరీ చీప్గా శానిటైజర్ బాటిల్ను కొట్టేశాడు. టక్ జగదీష్లో వచ్చిన ఆ ప్రబుద్ధుడు 10 మందిని వినియోగించుకునే శానిటైజర్ బాటిల్ను ఎంచక్క కాజేసి బ్యాగ్లో సర్దేసుకుని వెళ్లిపోయాడు. ఏది ఏమైనా 100 రూపాయలు విలువ చేసే శానిటైజర్ బాటిల్ను కూడా దొంగతనం చేయవచ్చని నిరూపించాడు ఈ చిలిపి దొంగ. అన్నట్టుగా ఈ దొంగతనం హైదరాబాద్లో చోటు చేసుకుందండి. ఇది కాస్త నెట్టింట్లో వైరల్గా మారింది.